జై శ్రీమన్నారాయణ. మనవాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలామంది వెంకటేశ్వర స్వామి ఫోటో ఎక్కడ పెట్టుకోవాలమ్మా, ఎన్ని ఫోటోలు పెట్టుకోవాలమ్మా, ఏ రూపంలో పెట్టుకోవాలమ్మా అనేసి చాలామంది అడుగుతున్నారు. అయితే మీకు ఒకటే విషయం చెప్తానండి, నేను స్వామిని ఎక్కడ పెట్టుకోవాలి అని అంటే, అమ్మవారు స్వామివారు ఫోటోలు కొన్ని కొన్ని ప్లేసుల్లో పెడితే మనం పడే కష్టాలు మనకి తప్ప పక్క వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. ఇంకొకటి ఏంటంటే, మీకు కూడా తెలియదు, మీరు కష్టం పడుతున్నట్టే తెలుస్తుంది తప్ప మీకు ఆ ఫోటో అక్కడ పెట్టడం వల్ల నేను చాలా కష్టాలు పడుతున్నానన్న సంగతి మీకు కూడా తెలియదు. అలాగే ఈ మాట ఎందుకు నేను చెబుతున్నాను అంటే, ఎవరి ఇంటి సింహద్వారానికి ముందు అయినా సరే వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామే కాదండి, మీరు విష్ణుమూర్తి అవతారంలో ఏ అవతారంలో ఉన్న మహానుభావుడు ఫోటోనైనా సరే, మనం గుమ్మంలోంచి తలుపు తెరవగానే లోనకి వెళ్ళేటప్పటికి ఆ స్వామి మనకి కనిపించాలి అని మీరు ప్రేమతోటి భక్తితోటి పెట్టుకున్నారు. నేను కాదని అంటలే. ఎప్పుడైతే అలా పెట్టుకుంటారో ఆటోమేటిక్గా లక్ష్మీదేవికి గుమ్మం చూడకూడదు. అలాగే ఇంటి మెయిన్ డోరు తర్వాత రోడ్డు చూసేటప్పటికీ తల్లి పరిగెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయంట. ఎందుకంటే చంచల స్వభావం ఆ తల్లికి ఉంది కాబట్టి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చాలా చోట్ల అంటే చాలా ఇళ్లల్లోనూ చూశాను, ఆఫీసుల్లోనూ చూశాను. పెద్ద పెద్ద ఒక రకంగా చెప్పాలంటే చూడండి, హాస్పిటల్స్ ఉంటాయి కదా, ఆ హాస్పిటల్స్లో కూడా చూశాను. అలాగ గనక మనం పెట్టినట్టయితే, మీరు పూజిస్తున్నారు నేను కాదని అంటలా, కాకపోతే అలా పెట్టుకుంటాం వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవికి బదులు జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకుని వెంకటేశ్వర స్వామితో కూర్చుంటారు. కాబట్టి అలా పెట్టుకోకండి. అయితే ఎలా పెట్టుకోవాలి అమ్మా అని అంటే, మీరు ఇంట్లోనికి ఇలా వెళుతున్నారు, ఇటు పక్క గోడ ఇటు పక్క గోడ ఉంటుంది, ఇటు గోడకైనా పెట్టుకోండి, ఇటు గోడకైనా పెట్టుకోండి. ఇటు గోడకు పెట్టుకున్న లక్ష్మీదేవి స్వామి ఇంట్లో ఉన్నట్టే, ఇటు గోడకు పెట్టుకున్న లక్ష్మీదేవి స్వామి ఇంట్లో ఉన్నట్టే ఇలా చేసుకోండి. లేదా ఇలా ఇంట్లోకి వస్తున్నారు కదా, మన ఇంటి సింహద్వారం గడప పైన ఉంటుంది కదా, అంటే కింద గడప ఉంటుంది, పైన ద్వారబంధం ఉంటుంది కదా, ఆ ద్వారబంధానికి పైన వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ లక్ష్మీదేవి ఫోటో కానీ పెట్టుకోండి. ఇంకొక డౌట్ రావచ్చు, అమ్మా సీతారాముల ఫోటో లేదంటే ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకోవచ్చు అంటారు. అయితే చాలా మట్టికి ఫోటోల్లో ఆంజనేయ స్వామిని మనం ఇలా ఎదురుగా పెట్టుకుంటే ఆయన ఇలా గుండెలు చేయించుకున్నట్టుగా ఉండి లోన సీతారాములు కనిపిస్తుంటారు. కాబట్టి ఆ ఫోటో కూడా మనం పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆ ఫోటోలో కూడా స్వామివారు అమ్మవారు తల్లి కనిపిస్తుంది కాబట్టి ఆ తల్లి వెళ్ళిపోవడం అనేది ఉంటుంది. కాబట్టి ఇవి కొంచెం గమనించుకోండి. ఇంకొకటి ఏంటంటే, చాలామంది ఇళ్లల్లో అమ్మ మాకు వెంకటేశ్వర స్వామి అంటే పడదమ్మా, కొంచెం కష్టాలు ఉన్నాయమ్మా, అందుగురించి మా ఇంట్లో ఫోటో లేదమ్మా అంటారు. మరి లక్ష్మీదేవిని ఆరాధిస్తున్నారమ్మా అంటే, ఆరాధిస్తున్నా. లక్ష్మీదేవిని ఆరాధిస్తూ వెంకటేశ్వర స్వామి ఫోటో ఇంట్లో లేకుండా, స్వామికి పూజ అనేది చేయకుండా మీకు ఎందుకు ఆ తల్లి కరుణిస్తుంది? మరి ఎందుకు మీరు బాగున్నారమ్మా అంటే బాగాలేదమ్మా. మరి ఎందుకు బాగాలేదు అంటే ఇదే లాజిక్, అమ్మని ఆరాధించేసి స్వామిని పక్కన తోసేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి రాదు. ఇంకొకటి ఏంటంటే, చాలామంది చేసే తప్పు ఏంటంటే, మా ఇష్టదైవం మా ఇలవేల్పు, మా ఇష్టదైవం కాదు, మా పూర్వీకుల ఇష్టదైవం అలాగే ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి, కానీ మేము ఈ రోజున ఇంకొక భగవంతుణ్ణి పూజిస్తున్నామమ్మ, ఆ భగవంతుణ్ణే పట్టుకున్నాం, మాకు కలిసి రావట్లేదు. ఎందుకు కలిసి వస్తుంది? గ్రామ దేవతలు, ఇంటి దేవతలు, తర్వాత ఇంటికి కూడా కొన్ని కొన్ని అమ్మవారు ఉంటారండి, వాళ్ళని ఆరాధించుకుంటూ ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి అయినప్పుడు కలియుగ దైవం ఆయన్ని పట్టుకుంటేనే మనకి అప్పులు బాధలు తీరడం, ఆరోగ్యంగా ఉండటం, మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటాం అనేది ఉంటుంది. కాబట్టి ఇంకొకటి, వెంకటేశ్వర స్వామి ఫోటోలు ఎన్ని పెట్టుకోవచ్చు అని అంటే, బాగా ఎక్కువ పెట్టేసుకోకండి. బాగా ఎక్కువ పెట్టుకుంటే మన మనసు కూడా ఏదోలా ఉంటుంది. కాబట్టి కొన్ని కొన్ని ఫోటోలు అంటే క్లీన్ చేసుకునేలాగా ఉండాలి. మనం పూజ చేసేటప్పుడు రెండు అగరత్తులు ఆయనకు కూడా చూపించేటట్టు ఉండాలి. ఇంటి నిండా ఫోటోలు పెట్టేసి కనీసం ఆయనకి దీపం ధూపం కూడా చూపించకుండా ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి అలా కాకుండా తక్కువగా పెట్టుకోండి, ఇంటి సింహద్వారానికి ఎదురుగా పెట్టుకోకండి. ఇలా
గనక మీరు చేసినట్టయితే ఇంటి సింహద్వారం పైన గనక గడప పైన గనక మీరు లోనకు వచ్చేటట్టు అంటే ఆయన పాదాల లోనకు వచ్చేటట్టు పెట్టుకున్న చాలా మంచిది. ఇంకొకటి గుర్తుంచుకోండి, ఇక్కడ నాకు గుర్తొచ్చింది ఏంటంటే మనకి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామివారి దగ్గర మనం పాదాలు ఉంటాయి చూసారా, ఆయన పాదాలు ఇలా ఉంటాయి, పెద్ద పాదాలు కదా, స్వామివారి పాదాలు తెచ్చుకుంటాం మనం. ఎందుకంటే బ్రహ్మ కడిగిన పాదం అనేసి ఆ పాదాల్లోనే లక్ష్మీదేవి ఉందనేసి మనం తెచ్చుకుంటాం. తెచ్చుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలామంది ఇంటికి ఎదురుగా పెట్టుకుంటున్నారు, అంటే లోనకు వచ్చేటప్పుడు ఆ స్వామి పాదాలు నేను చూసుకుంటా నేను లోనకు వస్తున్నానని పెట్టుకుంటున్నారు. అది కూడా తప్పేనండి, ఎందుకంటే అలా పెట్టుకున్నారనుకో మీరు ఆ పాదాల్లో లక్ష్మీదేవి ఉంది, ఈయన పాదాలు కూడా మీరు బయటకు పెట్టారు కాబట్టి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇలా ఉన్న పాదాలను మీరు ఏం చేస్తారంటే ఈ సింహద్వారానికి పైన పెట్టుకోండి. ఆ పైన పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ తల్లి ఆ స్వామి లోనకు వస్తారు, లోనకు వచ్చి మీ ఇంటిని మిమ్మల్ని మీ బిడ్డల్ని వృద్ధిలోకి తీసుకొస్తారు. కాబట్టి ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి పూజించేటప్పుడు ఒక నిర్మలమైన మనస్సుతోటి, తర్వాత ఏ పూజ ఏ ఫోటో ఎక్కడ పెట్టుకోవాలన్నది తెలుసుకుని పెట్టుకుంటే మనకి భగవంతుడి అనుగ్రహం కూడా చాలా ఈజీగా దొరుకుతుంది. కాబట్టి మీరందరూ కూడా నేను చెప్పిన పరిహారం చెయ్యండి. ఇలా గనక ఉంటే గనక దీన్ని తీసేసుకుని మార్పు చేసుకోండి, మీ ఇంట్లో మార్పు మీరే చూస్తారు. జై శ్రీమన్నారాయణ.